హలో గైస్, ఈ వీడియోలో మనమైతే ఆది మానవుల కాలం నాటి బోట్ని తయారు చేద్దాం. దానికోసమైతే రకరకాల కట్టెలు వాడి, కేవలం కట్టెలు మాత్రమే వాడాలి, ఇంకా వేరేవేవి వాడాల్సిన అవసరం లేదు. సో నా పేరు ప్రదీప్, వెల్కమ్, ఇట్స్ రియలీ క్రేజీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకైతే ఇలాంటి ఫ్లెక్సిబుల్ చెట్లు కావాలి, ఎందుకంటే ఫ్లెక్సిబుల్ అయితేనే ఇలాంటి బోట్ని తయారు చేయగలుగుతాము. సో ఇవైతే బాగా ఫ్లెక్సిబుల్ అయితేనే, ఎక్కువ కొమ్మలు కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 5-6 వస్తే చాలు. మామూలుగా ఇట్లా రౌండ్గా ఫ్లెక్స్ అవుతుంది అన్నమాట. ఏమారా ఫ్లెక్స్ అయితే లేవు, ఇది చూసి అటు ఇగో ఈజీగా ఈడి వరకు ఫ్లెక్స్ అవుతుంది మనకు. ఇట్లా రౌండ్గా రావాలన్నమాట, ఎక్కడ తిరిగి ఎన్ని రౌండ్లు వస్తే అంత మంచిగా వస్తుంది. సో ఇట్లా ఉండాలి. ఇక్కడైతే బాగానే ఉంది, కానీ ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఫ్లెక్సిబుల్ కొమ్మలు ఉన్నాయి, ఈ చెట్టు అయితే చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఎంత వంపినా ఉండదు ఇగో అలా స్టేర్ అయిపోతుంది. సో ఇది బ్యాంబు చెట్టు, మనకు తెలిసింది కదా బ్యాంబు చెట్టు. మేము ఏ చెట్టుకైనా సరే మనం కొమ్మలే నరుకుదాము, సో ఇలాంటి ఇబ్బంది ఉండదు ఇటువంటి కొమ్మలు నరకడం వల్ల. అమ్మ బ్లేడే ఇరిగిపోయారు అమ్మయ్యా. ఓ అబ్బా ఓయ్, చాలా సంభవం ఉంది ఇది. ఇదే ఏంటంటే జస్ట్ ఇప్పుడు ఈ ఆకులు అక్కడికి మనం తీసేయాలి, ఈ ఆకులతో మనకు అవసరం లేదు. ఫటాఫట గివి దేనికనే మస్తు టైం పడ్డది, మొత్తం అయితే కంప్లీట్ కావద్దు దీంతోన, కొద్ది సగం వరకు అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి సగం వరకు కంప్లీట్ చేసి మళ్ళీ తెచ్చుకుందాము. సో అదంతా తర్వాత పంచాయతీ. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కొమ్మలను మంచిగా బెండు చేయాలి, ఇట్లా బెండు చేయాలి. సో ఇది ఎక్కువైంది, మనం బట్టి ఎంత బెండు వేసేదాలో. ఓకే, ఎంత బెండు ఉంది అది కేంద్ర ఇట్లా పోతుంది, కరెక్ట్ రౌండ్ షేప్లో రావాలన్నమాట. ఓకేనా ఇట్లా. సో ఇట్లా వేసేసి మనం ప్లాస్టర్ వేసుకుంటే అయిపోతుంది, చేయని టేప్ ఇట్లా రౌండ్గా వేసేసేయాలన్నమాట. ఇట్లా మొత్తం ప్లాస్టర్ వేసేసేయాలి, మొత్తం మంచిగా అయిపోతుంది అంతే. ఇట్లాంటివి ఒక 3 తయారు చేసుకోవాలి మనం ఇట్లా రౌండ్గా. దీంట్లో మనం కూసోవాలన్నమాట. పడతానా నేను, ఎందుకంటే ఈజీగా పడతాను. 3 రౌండ్ పుల్లలు చేసుకో. ఇప్పుడు ఏంటంటే సో ఇది ఇవైతే పొజిషన్స్ ఇట్లుంటాయి అన్నమాట. సో ఇట్లా ఉంటుంది. సో దీని ఇంకిలా ఇట్లా కొద్దిగా సైజ్ తక్కువ ఉండే రౌండ్, దీని పైన కట్టెలు వస్తాయన్నమాట. సో ఇట్లా ఇట్లా ఒక రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇంకా చిన్న సైజ్, ఇప్పుడు మనం మీడియం సైజ్ పెట్టినాం కదా, ఇప్పుడు ఇంకా చిన్న సైజ్ అన్నమాట, ఇంకా చిన్న సైజ్ ఇది. మళ్ళీ దీనికంటే చిన్న సైజ్ కూడా ఇంకొస్తుంది, అదే లాస్ట్. ఇక ఇది దీనికంటే చిన్న సైజ్ ఉంది కొద్దిగా, ఇదే సైజు ఇంకో 2 ఇంకోటి తయారు చేసుకోవాలి. ఇంతకుముందుకి ఏమో ఇట్లా డబ్బా షేప్లు ఉండే, ఇప్పుడు రౌండ్ అయిపోయింది. మొత్తం రింగులు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇక మనకు కావాల్సిందల్లా సింపుల్ పొడుగు పొడుగు కట్టెలు పైన వెనక్కి కావాలన్నమాట. ఫైనలీ కట్టెలు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి, ఇప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. ఇవేంటంటే చిన్న చిన్న ముళ్ళన్నీ తీసేసుకోవాలి. ఇవి ఎందుకు తీయాలంటే, ఇవి తీయకపోతే ఏమవుతుందంటే మనం దీనిపైన కవర్ కప్పాలి, కవర్ కప్పకుండా వేయలేం కదా. కవర్ కప్పాలంటే, కవర్ అంటే ప్లాస్టిక్ ర్యాప్, అది కప్పాలంటే ఇవన్నీ ముళ్ళు ఉన్నాయి అనుకో, ఇబ్బంది అయితే. ఇట్లా ఒక్కొక్క కట్టె ఇవన్నీ కట్టెలు ఉన్నాయి ఇప్పుడు మనకైతే. ఇట్లా నీట్గా వేసుకోవాలి మనమైతే, ఏమున్నా సరే. అన్నీ అయితే కట్టెలు అన్నీ రెడీ అయిపోయినాయి, దానిపైన వేసేటివి, మధ్యలో వేసేటివి, కింద వేసేటివి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇక అసలైన ప్రాసెస్ బోట్ తయారు చేసేది. ఇక మొత్తం ఇప్పుడు మొత్తం ఇక బోట్ తయారు చేసే ప్రాసెసే ఉంటుంది. ఇట్లా ఒకటి అండ్ ఇట్లా ఒకటి, ఈ 2 పెట్టిన తర్వాత పైన ఒకటి ఇట్లా పైన పెట్టేసి ఇట్లా ఇట్లా అన్నమాట. ఇప్పుడు దీనికి మనం టేప్ దుట్టేసుకోవాలి. ఇట్లా 2 రింగులకు ప్లాస్టర్ వేసేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ సైడ్ సేమ్ ఒక రింగుని ఇక్కడ తీయాలన్నమాట, కరెక్ట్ సెట్ చేయాలి ఇది. ఇప్పుడు ఇట్లా తయారైపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని రివర్స్ చేసుకొని ఇంకా లైన్గా కట్టెలు వరవడమే. ఈ రకంగా పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కరెక్ట్ సమానం చేసుకొని టేప్ వేసేసేయాలి ఇట్లా. అండ్ సేమ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా అయిపోయిందండి. ఇది ఇంకో కట్టె తీసుకోవాలి ఇప్పుడు వీడగూడంగా. ఇట్లా వేయాలి. ఇప్పుడు ఇట్లా మధ్యలో ఒక కట్టె పెట్టాలి. అసలు ఇది ఏంటంటే ఇది బేస్, ఇది
సో ఒక్కొక్క దానికి మనం ఇట్లా చేసేయాలన్నమాట. అనుకున్నాను తీసి అవి చేయడం. బో ఇప్పుడు ఇంకొంచెం చిన్నది, ఏంటంటే సైజ్ తగ్గుతూ పోతుంది. ఒక రింగ్ పట్టదు అనుకుంటాను, ఇది ఎందుకు ఇట్లా లేస్తుందో నాకు ఏమర్థం తెలియదు. అబ్బా అండ్ నెక్స్ట్ చైన్ తీస్తే విరిగిపోతుంది. ఇంకా ఎన్ని కట్టెలు పడతాయి తెలుసా? 3, 4, 5 కట్టెలు పడతాయి. ఏం కాదు పట్టి గిడి వరకు ఉన్నా సరే ఏం కాదు. సై మనం ఇట్లా వేసినాం అర్థమవుతుందా? నాకు అది ఏం అర్థం కాలే, వేసుకుంటూ పోతూనే ఉన్నాం. సరే ఇప్పుడైతే ఏమైతే వేద్దాం తర్వాత పంచాయతీ, కానీ ఒళ్ళు తయారు చేయడం తొందరనే అవుతుందిగా, ఇది టైం ఏం పట్టదు. సరే రాలా ఇట్లా ఇంతే రా బాయ్, ఒక్కతాన క్రాస్ అయిందంటే తల్లి మొత్తం గిడికిడికో పోయింది ఇదైతే. అరే ఈ మధ్యలో కట్టే ఉండొద్దు రా. ఫైనలీ మొత్తం అయితే తయారైపోయింది. ఓరి దేవుడా ఫైనలీ మస్తు వచ్చేసింది. మొత్తం ఇదంతా చేసేవారికి చాలా టైం అయితే పట్టింది. మొత్తం అన్ని రౌండ్లు కట్టెలు సైడ్కి మీద కింద అంతా మొత్తం చేసేవారికి మస్తు టైం అయితే పట్టింది. సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ ర్యాప్ని ఇక ఇది మొత్తం సుట్టేయాలి, సుట్టలు సుట్టలు సుట్టేయాలి. అప్పుడు ఇక వాటర్ అనేవి లోపలికి రాకుండా ఉంటాయి. సో ఇక మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదైతే చాలా బెటర్గానే వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇంకిలాగా ఇంజన్ పెడితే ఇక జుప్పుని వెళ్ళిపోతుంది. అట్లనే తయారైంది ఇంకిలా, మంచిగా తయారైంది. ముంగలికి వచ్చేవరకు ఇట్లా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ర్యాప్ని ఇట్లా నీట్గా తుముట్టు చుట్టేసేయాలి అంతే. తిరుగు మామ తిరుగు. ఇట్లా సింపుల్గా వేసేయడమే. ఫైనలీ మొత్తం రెడీ అయిపోయింది. ఇక టెస్ట్ డ్రైవ్ ఇక టెస్ట్ డ్రైవ్ చేయాలి. చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది ఏంది సంగతి అనేది చూద్దాం. ఇంకా లోపలికి పోయి టెస్ట్ డ్రైవ్ చేయాల్సిందే. ఇక్కడ మొత్తం మేము ఏం చేసినామంటే కట్ చేసినాం ఇట్లా, ఎందుకంటే మనిషి లోపలికి కొనికి ఇప్పుడు దీంట్లో నేను కూర్చుంటా అన్నమాట. చూద్దాం ఇక ఎట్లా ఉంటుంది అనేది. తోపు బోటు తయారు చేసిన అనుకున్నా కానీ నేను ఎక్కినప్పుడు ఉల్టా అయిపోతుంది. అసలు నా వేటే మోయలేకపోతుంది ఇది. ఎందుకేరా తక్కువ తినమనేది. కానీ బక్కగున్న మా ఫ్రెండ్ గారిని ఈజీగా ముందలికి తీసుకుపోతుంది. 3 రోజులు తిప్పలు పడి 10-15 ప్లాస్టర్లు వేసి ప్యాచ్లన్నీ కవర్ చేసినా లాభంలే. నెక్స్ట్ సారి ఇంతకంటే వేరే లెవెల్ బోట్ తయారు చేద్దాం. ఆసారి ఖచ్చితంగా నన్ను మోయాల్సిందే.